రాత్రి పని కాదు, ఓన్లీ రాత్రి. నెక్సస్ పార్టీ డెఫినెట్ గా మన శైలిలో చేసుకున్నాం. అవునైందమ్మా చెబుతాడు. అన్న ఈ యానిమల్ కన్నా వైల్డ్గా ఉంది సినిమా చూడడానికి. ఆయన ఏమైనా సందీప్ రెడ్డి వంగా గారిని ఏమైనా ఇన్స్పిరేషన్ తీసుకున్నారా? ఒకటి చెప్తా, చాలామంది అడిగారు, చాలా పొలైట్గా చాలాసార్లు చెప్పా, ఇంక జరాకు వస్తుంది. అయితే యానిమల్ ఎప్పుడు రిలీజ్ అయింది? లాస్ట్ ఇయర్ డిసెంబర్. లాస్ట్ ఇయర్ డిసెంబర్. రాములి కథ ఎప్పుడు రాశాను నేను? 2019 ఏప్రిల్. అంటే వైల్డ్ యానిమల్ యానిమల్ ఇస్ ఇన్స్పైర్డ్ బై లవ్ మోలీ. లవ్ మోలీ ఇస్ నాట్ ఇన్స్పైర్డ్ బై యానిమల్. టైమింగ్ తేడా లేదు వాళ్ళు. ఆయన పాపం లాస్ట్ ఇయర్ రిలీజ్ చేసే సినిమా అంటే ఒక సంవత్సరం ముందు పోనీ ఎప్పుడో రాసుకుని ఉంటాడు కదా ఆయన. బట్ మాకు అసలు నాకు సంబంధం లేదు అది. 2019 నేను ఎక్కడో కొండల్లోకి వెళ్ళి కథ రాసుకున్నా. ఇది 2019 నేను కథ రాసుకొచ్చిన ఐ థింక్ 1 మంత్కో ఏమో తనకి చెప్పాను. అప్పుడే విని చేద్దాం అనుకున్నాం. ఈ కోవిడ్ ఆగి తర్వాత తర్వాత చాలా ఇతరత్ర వల్ల మాకు 3-4 ఇయర్స్ అయిపోయింది. సో దెర్ ఇస్ ఆ టైంకి అసలు యానిమల్ అనేది ఏమి తెలియదు, ఇంకోటి ఏమి తెలియదు, నథింగ్. సో ఇది ముందు వచ్చి ఉంటే యానిమల్ కంటే ముందు అనేవాడు అప్పుడు యానిమల్ ఏంటి లవ్ మోడీ లాగా ఉందని. అంటే టైటిల్ వైల్డ్ యానిమల్ అని పెడితే కరెక్ట్గా సెట్ అయిపోద్దాం కానీ నవ్ లేదు. అంటే మీ ఫ్యాంటసీ లొకేలే కానీ బట్ ఓకే అండి. అంటే తెలుగు సినిమాల్లో ఆబ్జాగిట్ మీద అంటే న్యూట్గా చూపించారు బాగా. తెలుగు ఆడియన్స్ అంతవరకు బాగా ఇంట్రెస్ట్ చూపించారు. వస్తారు ఆ మూవీ చూడడానికి అని. అంటే ఇందాక అదే షీ ఆస్క్ ది నైస్ క్వశ్చన్ లైక్ ఇది వేరే లాంగ్వేజ్లో తీస్తే ఈ సినిమాలు నీష్ అంటారు లేకపోతే భలే తీశారు బోల్డ్గా అంటారు, బ్రేవ్ వాళ్ళు ఇండస్ట్రీలో వాళ్ళు బ్రేవ్గా కథలు చేస్తున్నారు ఇలాంటి మన వాళ్ళు ఏ అమ్మ తీరు ఎంత చేయబు ఈ చూసి సినిమాలు. ఇది ఆడియన్స్గా మేము అవతల కూర్చుని సినిమాలు చూస్తున్నప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళు అనే మాట్లాడేవి, మేము ఆ మాటల్లోంచి వచ్చాం. సో అవన్నీ యంగ్స్టర్స్గా సినిమాలు చూస్తున్నప్పుడు వై డోంట్ వీ డూ దోస్ ఫిల్మ్స్, ఉంది కదా స్కోప్, బాలీవుడ్లో చేస్తున్నారు, తమిళ్లో చేస్తున్నారు, మలయాళంలో చేస్తున్నారు, మనం కూడా చేయరు మన వాళ్ళు చెప్పి ఇందులోంచి వచ్చా నేను కూడా వింటా వింటాను. మనం రాసుకుంటున్నప్పుడు మరి మనమే వాగిన వాళ్ళం ఆడియన్స్లో కూర్చుని. సో ఐ వాంటెడ్ టు రైట్ ప్లాన్ పాయింట్గా రాద్దాం తీద్దాం. ఓకే సెన్సార్ వాళ్ళకి వాళ్ళ జాబ్ వాళ్ళకి ఉంటుంది ఇఫ్ ఇట్ ఫాల్స్ అవుట్ ఆఫ్ ది స్టోరీ. కాబట్టి సెన్సార్ వాళ్ళు అక్కడ కూడా కట్ ఇవ్వలేదంటే ఆయన నన్ను ఒక్కటే క్వశ్చన్ అడిగాడు, నీకు ఏ సర్టిఫికేట్ కావాలని వెళ్ళి కూర్చోంగా. సార్ ప్రొడ్యూసర్లకు అయితే యూబీఐ ఇస్తే బాగుంటుంది అన్న. యూబీఐ అంటే 20 గంటలు ఇస్తాం మరి ఓకేనా అని. నేను ఏకి ప్రిపేర్ అయ్యాను బికాస్ 18 ఏళ్ళు లా కంటే చిన్నోళ్ళు ఈ కాన్సెప్ట్ చూసి వేస్ట్ బికాస్ మీకు ప్రేమ రిలేషన్షిప్స్ ఇవన్నీ కొంచెం 18 దాటి 20-22 ఆ ఏజ్కి వెళ్తున్నప్పుడే వీటి గురించి ఆలోచించకూడదు చదువుకోవాలి. అది నవదీపం.